వెల్కమ్ టు తెలుగు పే ఛానల్ ఈరోజు టాపిక్ సుకన్య సమృద్ధి యోజన స్కీమ్లో నెలకి మనం మినిమం రెండు వందల యాభై రూపాయలు వెయ్యి రూపాయలు లేదా రెండు వేల రూపాయలు చెల్లిస్తే మెచ్యూరిటీ పీరియడ్ అయిపోయే కల్లా అంటే ఇరవై ఒక సంవత్సరాలకి ఎంత అమౌంట్ వస్తుందో ఈ వీడియోలో చూద్దాం సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ ఈ స్కీమ్లో టెన్ ఇయర్స్ లోపు ఉన్న అమ్మాయిలు అంటే బాలికలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవడం కుదిరిద్ది నెలకు రెండు వందల యాభై రూపాయల నుంచి పన్నెండు వేల ఐదు వందల వరకు మనం పే చేసుకోవచ్చు అంటే మినిమం రెండు వందల యాభై మ్యాక్సిమం పన్నెండు వేల ఐదు వందలు వడ్డీ ప్రస్తుతం వడ్డీ మాత్రం సెవెన్ పాయింట్ సిక్స్ ఉంది అంటే ఎయిట్ పాయింట్ ఫైవ్ నుంచి ఎయిట్ పాయింట్ వన్ ఎయిట్ పాయింట్ వన్ నుంచి సెవెన్ పాయింట్ సిక్స్ వరకు తగ్గించారనమాట సో ప్రజెంట్ వడ్డీతోనే మనం క్యాల్కులేట్ చేద్దాం అంటే సెవెన్ పాయింట్ సిక్స్ ఒకవేళ నెలకు మనం రెండు వందల యాభై రూపాయలు పే చేస్తే మెచ్యూరిటీ పీరియడ్ అయిపోయే కల్లా అంటే ఇరవై ఒక్క సంవత్సరాలకు మనకి ఎంత అమౌంట్ వస్తుందో చూద్దాం మెచ్యూరిటీ పీరియడ్ అంటే ఇరవై ఒక్క సంవత్సరాలు ఉంటుంది మనకి ఈ స్కీమ్ ఈ స్కీమ్లో మనం మొత్తం చెల్లించాల్సింది పదిహేను సంవత్సరాలు మాత్రమే మనం చెల్లిస్తాం అన్నమాట అంటే నెలకు రెండు వందల యాభై రూపాయలు అంటే సంవత్సరానికి మూడు వేల రూపాయలు కట్టాల్సి ఉంటుంది ఉంటుందన్నమాట అంటే సంవత్సరానికి అదే పదిహేను సంవత్సరాలకి అయితే నలభై ఐదు వేలు అయిద్దనమాట అంటే మూడు వేలు ఇంటూ పదిహేను సంవత్సరాలు సో నలభై ఐదు వేలు ఇలా పదిహేను సంవత్సరాలకి మనం నలభై ఐదు వేలు పే చేస్తే దాని మీద వడ్డీ వచ్చి మనకు ఎనభై రెండు వేల ఐదు వందల తొంభై మూడు వస్తుంది అనమాట అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వడ్డీ క్యాలిక్యులేట్ చేస్తే మెచ్యూరిటీ మొత్తం అంటే మెచ్యూరిటీ పీరియడ్ ఇరవై ఒక సంవత్సరాలు కంప్లీట్ అయ్యాక మనకు ఒక లక్ష ఇరవై ఏడు వేల ఐదు వందల తొంభై మూడు రూపాయలు మన చేతికి అమౌంట్ వస్తుంది ఇది నెలకు రెండు వందల యాభై రూపాయలు పే చేస్తే అదే మనం నెలకు వెయ్యి రూపాయలు పే చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం మెచ్యూరిటీ పీరియడ్ ఇరవై ఒక సంవత్సరాలు దీంట్లో మనం పదిహేను సంవత్సరాలు మాత్రమే పే చేస్తాం నెలకు వెయ్యి రూపాయలు అంటే సంవత్సరానికి పన్నెండు వేలు అనమాట అంటే పదిహేను సంవత్సరాలకు ఎంత పే చేయాల్సి ఉంటుంది పన్నెండు వేలు ఇంటూ పదిహేను సో లక్షా ఎనభై వేలు అంటే పదిహేను సంవత్సరాలకు మనం పే చేసేది లక్ష ఎనభై వేలు అనమాట ఈ లక్ష ఎనభై వేల మీద వచ్చే వడ్డీ మూడు లక్షల ముప్పై వేల మూడు వందల డెబ్బై మూడు మెచ్యూరిటీ పీరియడ్ అంటే ఇరవై ఒక సంవత్సరాలు కంప్లీట్ అయ్యాక మన చేతికి వచ్చే అమౌంట్ ఐదు లక్షల పదివేల మూడు వందల డెబ్భై మూడు ఇది నెలకు వెయ్యి రూపాయలు పే చేస్తే నెలకు మనం రెండు వేల రూపాయలు పే చేస్తే మన చేతికి ఎంత వస్తుందో చూద్దాం మెచ్యూరిటీ పీరియడ్ ఇరవై ఒక సంవత్సరాలు దీంట్లో పదిహేను సంవత్సరాలు మనం పే చేసేది పదిహేను సంవత్సరాలకు వచ్చి మూడు లక్షల అరవై వేలు అంటే నెలకు రెండు వేల రూపాయలు పే చేసుకుంటే మనం సంవత్సరానికి వచ్చి మనం కట్టేది ఇరవై నాలుగు వేలు అన్నమాట అంటే ఇరవై నాలుగు వేలు ఇంటూ పదిహేను సంవత్సరాలు ఇంటూ పదిహేను మూడు లక్షల అరవై వేలు అంటే పదిహేను సంవత్సరాలకు మనం కట్టేది మూడు లక్షల అరవై వేలు దాని మీద వచ్చే వడ్డీ ఆరు లక్షల అరవై వేల ఏడు వందల నలభై నాలుగు మెచ్యూరిటీ పీరియడ్ అంటే ఇరవై ఒక సంవత్సరాలు కంప్లీట్ అయ్యాక మన చేతికి వచ్చే అమౌంట్ పది లక్షల ఇరవై వేల ఏడు వందల నలభై నాలుగు అదే మ్యాక్సిమం అమౌంట్ అంటే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు పే చేస్తే నెలకు అంటే ఇంతకంటే ఎక్కువ పే చేయలేం పే చేసినా తీసుకోరు అనమాట ఓకేనా సో పన్నెండు వేల ఐదు వందలు అయితే ఎలా ఉంటుంది అంటే సేమ్ మెచ్యూరిటీ పీరియడ్ వచ్చి ఇరవై సంవత్సరాలు మొత్తం చెల్లించాల్సింది పదిహేను సంవత్సరాలకి అంటే నెలకు పన్నెండు వేల ఐదు వందలు సంవత్సరానికి అంటే పన్నెండు నెలలు ఒక లక్ష యాభై వేలు అనమాట అంటే సంవత్సరానికి మనం కట్టేది ఒక లక్ష యాభై వేలు అదే పదిహేను సంవత్సరాలకి అంటే ఇంటూ పదిహేను ఇజ్ ఇరవై రెండు లక్షల యాభై వేలు అనమాట అంటే పదిహేను సంవత్సరాలకు మనం కట్టాల్సింది ఇరవై రెండు లక్షల యాభై వేలు దాని మీద వచ్చే వడ్డీ నలభై లక్షల ఇరవై తొమ్మిది వేల ఆరు వందల ముప్పై ఐదు మెచ్యూరిటీ పీరియడ్ అంటే ఇరవై ఒక సంవత్సరాలు కంప్లీట్ అయ్యాక మన చేతికి వచ్చే అమౌంట్ అరవై మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఆరు వందల ముప్పై ఐదు అనమాట ఈ సుకన్య సమృద్ధి యోజన స్కీమ్లో కంప్లీట్గా ఇంట్రెస్ట్ రేట్స్ మీద క్యాల్కులేషన్ చేసి ఎవ్రీ ఇయర్ ఎలా వస్తుందో మనం పోస్ట్ ఇన్ఫో యాప్లో చెక్ చేసుకోవచ్చు అనమాట ఆ యాప్లో ఎలా చెక్ చేసుకోవాలో కూడా ఒకసారి చూద్దాం గూగుల్ స్టోర్ ఓపెన్ చేయండి ఓపెన్ చేశాక పోస్ట్ ఇన్ఫో అని టైప్ చేయండి టైప్ చేస్తే మీకు ఈ యాప్ అనేది వస్తుంది ఈ యాప్ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఇంట్రెస్ట్ అని ఉంటుంది ఓకేనా సో దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు సుకన్య సమృద్ధి అనేది కనిపిస్తుంది పైన ట్యాబ్లో దాని కింద ఫస్ట్ మనం మంత్లీ అమౌంట్ అనేది ఇవ్వాలి సో మినిమం ఎంత టూ ఫిఫ్టీ కదా సో రెండు వందల యాభై అనేది ఇక్కడ నేను టైప్ చేశాను గర్లీ ఏజ్ అంటే ఆ పాప ఏజ్ ఎంత ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట అంటే ఫోర్ ఇయర్సా ఫైవ్ ఇయర్సా అంటే మీరు ఎప్పుడైతే అప్లై చేస్తున్నారో ఆ టయానికి పాప ఏజ్ ఎంత ఉంటే అంత ఇవ్వండి సో ఇక నేను ఫోర్ ఇయర్స్ అనేది ఇస్తాను సో ప్రజెంట్ అప్డేటెడ్ ఇంట్రెస్ట్ డిఫాల్ట్గా ఇందులో ఉంటుందన్నమాట ఇప్పుడు ప్రజెంట్ సెవెన్ పాయింట్ సిక్స్ ఉంది ఓకేనా సో క్యాల్కులేట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇందాక మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్న డేటా అంతా ఇక్కడ మళ్ళీ మనకు కనిపిస్తుంది మనకు కంప్లీట్గా డేటా కావాలి అనుకుంటే క్లిక్ ఇయర్ ఫర్ మోర్ డీటెయిల్స్ అని ఉంది కదా దాన్ని టచ్ చేయండి టచ్ చేయగానే ఇక్కడ మనకు ఫస్ట్ ఇయర్ ఏజ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ మంత్లీ మనం ఎంత పే చేస్తాం ఇయర్కి ఎంత అయింది ఇంట్రెస్ట్ ఎంత పడిద్ది మనకు క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది సో ఇక్కడ చూడండి ఓపెనింగ్ బ్యాలెన్స్ జీరో అంటే మనం ఫస్ట్ టైం టూ ఫిఫ్టీ పే చేసినప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్స్ జీరో ఉంటుంది మంత్లీ టూ ఫిఫ్టీ పే చేస్తే ఇయర్కి త్రీ థౌజండ్ రూపీస్ అయితే దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ నూట ఇరవై నాలుగు అనమాట అంటే ఇయర్కి మనం కట్టే త్రీ థౌజండ్ రూపీస్ ప్లస్ ఈ ఇంట్రెస్ట్ నూట ఇరవై నాలుగు కలిపి మూడు వేల నూట ఇరవై నాలుగు అనేది క్లోజింగ్ బ్యాలెన్స్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మూడు వేల నూట ఇరవై నాలుగు అనేది ఓపెనింగ్ బ్యాలెన్స్ అయింది దీనికి మళ్ళీ మనం టూ ఫిఫ్టీ రూపీస్ అనేది యాడ్ చేస్తాం ఇలా యాడ్ చేసుకుంటూ పోతే మనకి ఇలా ఇంట్రెస్ట్ అనేది ఎవ్రీ ఇయర్ యాడ్ అయిపోద్ది ఇలా మనం ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు అంటే మనం ఇక్కడ పాప ఏజ్ వచ్చి మనం పెట్టింది ఫోర్ ఇయర్స్ పాపకి నైన్టీన్ ఇయర్స్ వచ్చేసరికి ఇక్కడ మనకు ఎయిటీ టూ థౌజండ్ టూ సిక్స్టీన్ రూపీస్ అంటే ఎనభై రెండు వేల రెండు వందల పదహారు రూపాయలు అనేది పే చేయాల్సి ఉంటుంది అన్నమాట ఇక్కడ ఏది ఈ ఫిఫ్టీన్ ఇయర్స్కి తర్వాత అన్ని జీరో జీరో ఉన్నాయి కదా సో ఆ సిక్స్ ఇయర్స్ అనేది మనం పే చేయం బట్ ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది అనమాట ఎవ్రీ ఇయర్ సో మీరు ఏమైనా చేంజెస్ ఉంటే ఇక్కడ చేంజ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు టూ ఫిఫ్టీయే కాదు ఒక టెన్ థౌజండ్ పెట్టుకొని చూడండి టెన్ థౌజండ్ ఏజ్ ఎయిట్ ఇయర్స్ సో ఇంట్రెస్ట్ అదే ఉంటుంది ఒకవేళ ఏమైనా అప్డేట్ వస్తే ఇక్కడ ఆటోమేటిక్ చేంజ్ అవుద్ది అనమాట ఓకేనా సో క్యాలకులేట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసేసి క్లిక్ ఇయర్ ఫర్ మోర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ డేటా ఓపెన్ అయింది సో మనం పే చేసే అమౌంట్ ఇయర్కి వచ్చి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ దీని మీద ఇంట్రెస్ట్ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ అంటే క్లోజింగ్ బ్యాలెన్స్ వచ్చి లక్ష ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల నలభై సో ఇలా ఎవ్రీ ఇయర్ పే చేసుకుంటూ వెళ్తే ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు మనం పే చేస్తాం నెక్స్ట్ మనం పే చేసిన దాని మీద ఇంట్రెస్ట్ యాడ్ అవుతూ వచ్చేస్తుంది అనమాట ఫైనల్గా అంటే మనం ఎవ్రీ మంత్ టెన్ థౌజండ్ పే చేస్తే ఫైనల్గా మన చేతికి వచ్చేది యాభై లక్షల రూపాయలు అనమాట ఓకేనా సో ఇలా మనం సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ కింద మంత్లీ మనం ఎంత పే చేస్తామో దాన్ని బట్టి ఫైనల్గా ఎంత అమౌంట్ వస్తుందో అనేది ఈ యాప్ ద్వారా కూడా చూసుకోవచ్చు అనమాట ఓకేనా